ఇటీవల మన జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ ప్లేనరీ సమావేశం జరిగిన సంఘటన అందరికీ తెలుసు. ప్లేనరీ సమావేశాలు గతంలో చాలా చూశాం. కాంగ్రెస్ పార్టీ తప్ప జాతీయ స్థాయిలోనే మన రాష్ట్రంలో ప్లేనరీ సమావేశాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైనా ప్లేనరీ సమావేశం జరుగుతుందంటే ప్రస్తుతం మన పార్టీ పరిస్థితి ఏంటి, ఒకవేళ ఓటమి తిరిగితే మన పార్టీ ఓటమి కారణాలు ఏంటి, భవిష్యత్తులో మన పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలో రావాలంటే ఏమేమి చేసుకోవాలి, మనం చేసిన తప్పిదాలు ఏంటి, మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చర్చించుకోవడానికి మంచి వేదిక ప్లేనరీ సమావేశాలు. దురదృష్టవశాత్తు మనం గమనించాం, జగన్ గారిని తిట్టడానికి కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శించడానికి జగన్ గారికి ఎవరైతే అండదండలుగా ఉన్నారో వాళ్ళందరినీ మరి దాటినటువంటి పదజాలంతో విమర్శించడానికి ఆ పార్టీ కాకడం జరిగింది తప్ప అది నా దృష్టిలో అది ప్లేనరీ సమావేశం కాదనేది నా ఉద్దేశం. దాని అందరికీ మీరు ఒప్పుకుంటున్నారని చెప్పి అనుకుంటూ ఉన్నాను. దయచేసి అది సంస్కృతి కాదు, కొత్త సంస్కృతి మొదలైంది, దానికి భిన్నంగా మన కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. మనకు కూడా కొన్ని తప్పిదాలు జరిగి ఉంటే కనుక రాబోయే రోజుల్లో మళ్ళా తిరిగి మన అధికారంలో వస్తాం. దాంతోపాటు అడ్డంకిలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడానికి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి, ఏమి తప్పిదాలకు ఏమి సమీక్షించుకోవాలి, మరోసారి పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో ఈ వేదికలో మనం కొన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతా మాట్లాడతారు, ఒకటే చెప్తున్నా, గతంలో కూడా అనేక ఎలక్షన్లో మనం పనిచేశాం, అనేక సమస్యలు ఎదుర్కొన్నాం మనం ఎన్నికల్లో. గ్రామాలకు ఎదుర్కొంటే మీరు ఏం చేశారయ్యా, మా బజార్కి రాబాకండి, మా ఊరికి రాబాకండి అనే సందర్భాలు అన్ని పార్టీ రాజకీయ నాయకులు జరుగుతాయి. అయితే మన అదృష్టం జగన్ గారి పరిపాలనలో మన ఏ క్షణం ఎన్నికలకు వెళ్ళినా సరే మనకు ఆయుధాలు మస్తుగా మన ఆయుధాలు మన చేతికి ఇచ్చారని చెప్పేసి మీ అందరికీ సమయంగా తెలియజేస్తూ ఉన్నా. ఎవరైనా జగన్ ఏం చేశాడు లేదు వారి భాషలో ఏం పిలిచాడు అంటే నిన్ననే ఒక తీర్మానం చేశారు. జీవో వచ్చింది, లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు, అది చాలదా తెలుగుదేశం నాయకులను ప్రశ్నిస్తున్నా. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి ఆ అభివృద్ధి కార్యక్రమంలో అదే ఒక భావం, లక్ష మందికి ఇచ్చిన మాట ప్రకారం నాణ్య కార్యక్రమంలో ఏ నిర్ణయం తీసుకున్నారో, ఏది అనౌన్స్ చేశారో దాని ప్రకారం జరిగినటువంటి భాగంలో లక్ష మంది ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని ఇంత అద్భుతమైన ప్రక్రియ భవిష్యత్తులో కూడా చూడలేము అని మేము తెలియజేస్తున్నాం. అది జరగదా మన అభివృద్ధి కార్యక్రమం చెప్పుకోవడానికి ఈ మధ్య కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇల్లు కట్టుకోకపోతే ఎటు పట్టాలు ఇచ్చారు, మనమే మాట్లాడలేకపోతున్నాం. ఒకవేళ ఇల్లు కట్టుకోకపోతే పట్టాలు ఎన్నికలు తీసుకుంటారంట, ఇది ఎంత అన్యాయం కావడమని చెప్పేసి సిగ్గు లజ్జలేకుండా మాట్లాడుతున్నారు. నేనైతే చెప్తున్నా, ఇళ్ల స్థలాలు రాష్ట్రంలోని కానీ దేశంలో ఏనాడైన విధంగా దాదాపు 20-25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానికే మన రాష్ట్రానికే తగ్గిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మాకు స్థలం కావాలి అని చెప్పేసి ఆఫీస్ నుంచి తిరిగే రోజు నుంచి మాకు గృహాన్ని ఏర్పాటు చేసుకుంటాం, మాకు మంజూరు చేయాలని చెప్పే స్థితి నుంచి మీరు గృహాలు కట్టుకోండి కట్టుకోండి అని ఒత్తిడి చేస్తుంటే దాన్ని తిప్పి గృహం కట్టుకోకపోతే పట్టాలని తీసుకుంటున్నారంటే ప్రచారం చేశారు. తప్పుడు ప్రచారాలు ఏమి లేక ఈ విధంగా తయారు చేస్తూ ఉన్నారు. అంతేకాదు విద్యావిధానంలో ఏనాడు వదిలేనటువంటి మార్పులు, ఏనాడు చూడని మార్పులు లేని విద్యావిధానంలో నాడు నేటి కార్యక్రమం కానీ, అమ్మ ఒడి కార్యక్రమం కానీ, వసతి దీవెన కార్యక్రమం కానీ, ఉచిత విద్య విషయంలో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్న మన ముందుకు పోతున్నాము. అంతేకాదు దేశంలో బ్రిటిష్ హయాంలో జరిగినటువంటి భూ సర్వే విధానం, మన పుట్టక ముందు ఎప్పుడో భూ సర్వే జరిగింది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అదొక ఛాలెంజ్ ప్రాజెక్ట్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా లేటెస్ట్ టెక్నాలజీలో ఉపయోగించుకొని ఇలా సర్వే చేస్తూ ఉన్నది. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు దేశంలో జరుగుతుంటే ఇంకొక అద్భుతం చెప్పనా, నిన్న కాక మొన్న 98లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ
nu petta tuvanti DSC parikshalo neggi unte vijayavantam unte vaadu ippudaru udyogalu avukunte ninna kaaga mana kotta jeevo konni vela mandiki ee rojuna udyogalu paristhiti ee daavala appudu kaatramane endu chestunna kaakapothe manifesto lo ichinatuvanti kaatramalni amalu cheyadam kosam appudu kaatramalni appuduga mana venakapadam maatram vastham ikkada సింగా డిస్ట్రిక్ట్స్ కేలలా రామ్ కుమార్ గారు అభివృద్ధి కార్యక్రమాల్లో మనం రోడ్లు అంటే ప్రాజెక్టులు అంటే కొద్దిగా వెనకపడమాట వాస్తవం కాబట్టి ఈ మూడు సంవత్సరాలు అయిపోయింది దాదాపు 95% మేనిఫెస్టోలో చెప్పిన హామీలు నెరవేర్చడం జరిగింది కాబట్టి రాబోయే రెండు సంవత్సరాల్లో జగన్ గారి అభివృద్ధి కార్యక్రమాలు అంటే మనం చూడబోతున్నాం తప్పకుండా ఎన్నికల్లో మనకు ఆయుధాలు చాలా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పుకోవడానికి కాబట్టి ఏదైనా కాస్త కొంత బాధగా ఉంది అసంతృప్తులు ఉంటే అలకలు జనాలు ఉంటే దయచేసి నాయకులు కూడా పిలిపించుకుని మాట్లాడాలి కార్యకర్తలు ఏది ఏమైనా కార్యకర్తలు పార్టీకి విముక్తులు అన్నమాట వారు లేని మనం విజయాన్ని మనం ఊహించలేము ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా కార్యకర్త అసంతృప్తిగా ఉంటే మనం అడగడం ముందుకు సాగదు నగ్న సత్యం కాబట్టి కార్యకర్త సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలు ఏదైనా అసంతృప్తులు ఉన్నట్టే వారి దగ్గర తీసుకొని రాబోయే ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో వైసీపీ జెండా అతింకులు ఎగరవేయాలని చెప్పేసి మీ అందరూ తెలియజేసుకుంటూ కలిగిస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వడ్డీ లాలించడం గారి నాయకత్వం, వడ్డీ లాలించడం గారి నాయకత్వం, జిన్నాబాద్ బాధల కృష్ణచంద్ర గారి నాయకత్వం. థ్యాంక్ యూ. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.